గొర్రెపాటి శ్రీను ఒంగోలు నగరంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు ఒకప్పుడు కేరపడ్రస్ పగబడితే ప్రత్యర్థిని పడగొత్తే వరకు వదిలిపెట్టని మొండితనం నాడు ప్రకాశం జిల్లా ఎన్ఎస్ఈవైలో కీలక పాత్ర కాంగ్రెస్ నుంచి పట్టణ మున్సిపల్ చైర్మన్ గా ఓటమి నాడు నమ్మిన వారే వెండుపోటు పొడిచారంటున్న గొర్రెపాటి తదనంతర రాజకీయాలలో ప్రజారాజ్యం ఆవిర్భావంతో చిరంజీవి వెంట వెళ్ళిన దక్కని ఒంగోలు అసెంబ్లీ టికెట్ దీంతో గొర్రెపాటి శ్రీను కొన్నాళ్లు సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో వైసీపీలో చేరిపోయారు అప్పుడైనా ఇప్పుడైనా తన జోలికొస్తే మాత్రం చూస్తూ ఊరుకునేదే లేదంటున్న గొర్రెపాటి కానీ అంతరి పదవుల కోసం మెగా ఫ్యామిలీని తిట్టబోనంటున్న ఒంగోలు గొర్రెపాటి శ్రీనితో ఫేస్ టు ఫేస్ నమస్తే వెల్కమ్ టు నేను మీ బ్రహ్మనాయుడు ఈ రోజు మనతో ఉన్నారు ఒంగోలు నియోజకవర్గ ప్రముఖ నాయకులు గొర్రెపాటి ఉన్నారు గొర్రెపాటితో మాట్లాడదాం గొరపాటి నమస్తే అండి బాగున్నారా బాగున్నా అండి ముందుగా అడిగిన వెంటనే మా ఎఫ్టిఎఫ్ కార్యక్రమాన్ని ఒప్పుకున్నందుకు మా ఛానల్ యాజమాన్య తరపు నుంచి నా తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్ ఎలా ఉన్నారు సీన్ గారు బాగున్నాం ఎలా నడుస్తుంది ఒంగోలు రాజకీయం బ్రహ్మాండంగా నడుస్తుంది గొర్రెపాటి సీన్ అంటే ఒంగోలు నగరంలో రక్త చరిత్రకి మొట్టమొదటి శ్రీకారం చుట్టింది ఆయనే వేసింది కూడా ఆయనే అనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు అండి మీ మీద అంగీకరిస్తారా అంటే అది ఎప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎన్ని సహజమే అవి జరుగుతూ ఉంటాయి కాకపోతే ఇప్పుడు అంతా పెద్దోళ్ళమే దాన్ని జరిగిపోతూ ఉంది ఇప్పుడేం లేదా నమ్మచ్చా సార్ నమ్మచ్చు సీని గారు తప్పదు కానీ మళ్ళీ ఖచ్చితంగా తప్పదు కదా ఇప్పుడు వెనకబోలేం కదా అవును దీనికి వచ్చినప్పుడు అవసరం అయితే తప్పదు అంటే సాధారణంగా సీని గారు ఫ్యాక్షన్ తరహా రాజకీయాల్లో జీవించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో కొంత థ్రెట్ ఉంటుందో వాళ్ళకి బయటికి రావాలని కొంత ఇబ్బంది పడతా రావాల్సిన పరిస్థితులు ఉంటాయి లేకపోతే మంది మార్బలంతో రావాల్సిన పరిస్థితులు ఉంటాయి కానీ మీరు ఇద్దరు ముగ్గురితో మాత్రమే తిరుగుతున్న పరిస్థితి ఒకప్పుడు గొరిపాటి సీని గారు అంటే ఒక కమాండర్ జీబు దాంట్లో కొంతమంది కుర్రోళ్ళు వెనక ఒక తోటి ఒంగోలు నగరంలో హవా చలాయించినటువంటి గొరిపాటి సీను ఇప్పుడు కాస్త డౌన్ అయిపోయాడు అనేటువంటి ఒక వాదన ఉంది ఏమంటారు అదేం లేదు మామూలుగానే ఉన్నాం అందరితో అందరూ కలిసే ఉన్నాం ఇప్పుడు ఎటువంటి ఫ్యాక్షన్ లేదు ఒంగోలు ఫ్యాక్షన్ లేదు జిల్లాలోనే లేదు బా మంచిగా ఉన్నాం అందరం బాగున్నాం ఇప్పుడు ఎటువంటి ఫ్యాక్షన్ లేదు ఒంగోలు మొట్టమొదటి అసలు మీ రాజకీయ జీవితం ప్రారంభించినటువంటి పార్టీ ఏదండి కాంగ్రెస్ పార్టీ ఏ ఇయర్లో అది అంటే నైంటీ అంటే స్టూడెంట్ నుంచి వచ్చాము మేము ఎన్ఎస్సీ కాడి నుంచి ఎన్ఎస్సీఏ దగ్గర నుంచి ఎన్ఎస్సీ కాడి నుంచి ఏం చదువుకున్నారు సార్ మీరు నేను డిగ్రీ చదివాను డిగ్రీ చదివారు ఎన్ఎస్ఏ పాలిటిక్స్లో మీరు యాక్టివ్గా ఉన్నారు యాక్టివ్ మంగమ్మ కాలేజీలో దాని ప్రెసిడెంట్ కూడా చేశాం మేము ఓకే అంటే ఒంగోలు సంబంధించి మీరు ముందు రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ తర్వాత మీరు మీరు గతంలో మున్సిపల్ చైర్మన్గా వ్యవహరించినటువంటి మంత్రి శ్రీనివాస్ గారు మీ ఇద్దరికి కూడా కొన్నాళ్ళు పాటు వారు నడిచింది మళ్ళీ ప్రజారాజ్యంలో కలిసి పనిచేశారు మళ్ళీ ఇప్పుడు అదే తరహా రాజకీయ ప్రత్యర్థులుగా మారినటువంటి పరిస్థితి ఉంది అసలు ఏంటి ఆ ఎపిసోడ్ ఏంటి సార్ ఎపిసోడ్ అంటే ఇప్పుడు మున్సిపల్ చైర్మన్గా గతంలో అతను చేశాడు అవును తర్వాత పార్టీలో పార్టీ ఒకటి సొంతం కాదు కదా అవును అందరం చేసాం నాకు అవకాశం కావాలని చెప్పి అడిగాను రాజశేఖర రెడ్డి గారు బాలే శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కూడా నాకు సపోర్ట్ చేసి ఆ రోజు టికెట్ ఇవ్వటం జరిగింది కానీ అనివార్య కారణాల వల్ల కొంతమంది ఎన్నుపోటు పొడిచింది దానివల్ల అంటే వాళ్ళని అనటం కూడా అనవసరం మన ఆ రోజు రాజకీయం దీన్ని బట్టి మేము చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది గురపాటి సీని గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిత్వాన్ని కోరుకోకముందు అప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్గా ఉన్న మంత్రిసీని గారికి ఎమ్మెల్యే టికెట్ విషయానికి సంబంధించి ఇద్దరు కూడా పోటీ పడ్డ పరిస్థితి రెడ్డి గారి బ్లెస్సింగ్స్ తోటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి రావటం తర్వాత మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిత్వాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పేరుతో పాటు మీ పేరు కూడా బాలిన శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తావించడం కావాలనే కుట్ర తరహా రాజకీయాల్లో మంత్రిసీని గారు అప్పటి వరకు మున్సిపల్ చైర్మన్ ఉన్నటువంటి మంత్రిసీని గారి పేరును తొలగించి మీ పేరును చేర్చడంలో ప్రధానంగా మీరు వెనక నుంచి చక్రం దిప్పినటువంటి ఆరోపణలు వెనక నుంచి చక్రం తిప్పల అతను అవినీతిని చూసి ఇతను వద్దు అని చెప్పి ఆ రోజు ప్రజలందరూ తిరస్కరిస్తే ఆ రోజు అందరూ కలిసి సినిని ప్రబోధించారు అప్పుడు బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఆయన యొక్క దీంతో రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారితో మేమందరం యూత్ కాంగ్రెస్ నుంచి ఫస్ట్ నుంచి ఆయనతో ఆయన ఫాలోయింగ్ మంత్రి సిన్ గారు ఇద్దరు ఒకే తరహాలో వచ్చారు అంటే ఎవరు రాజకీయంగా ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఎవరికి తక్కువ ఫాలోయింగ్ కాదు అంటే మీ ఇద్దరు ఒకే సామాజిక వర్గం అయినప్పటికీ మేమంతా లోకల్గా ఉండేవాడు లోకల్గా ఉండేది ఎవరి ఫాలోయింగ్ వాళ్ళే ఉండేది వాసు మేము బాగుండేవాళ్ళం ఓకే వాసు మాకు ఎప్పుడు కూడా వాసుతో మేము ఆ రోజుకి ఈ రోజుకి కంటిన్యూగా అతనితోనే కలిసి ఉన్నాం ఓకే ఆయనే ఆ రోజు సపోర్ట్ చేసి ఆ రోజు మున్సిపల్ చైర్మన్ టికెట్గా పరిపాలించే వాళ్ళ ఫాదరు వాళ్ళందరూ కలిసి బాలిలేని శ్రీనివాసరెడ్డి గారికి కావాలనే మంత్రి సీని గారి పేరును తొలగించి మీ పేరు చేర్చారనేటువంటి వాదన మీరు ఏకీభవించరా లే అతను అసలు పది లేడు అతను ఆ రోజు పంపించింది సింగిల్ పేరే అవునా అంతే పది మంది పేరు పంపారని చెప్పి అన్ని మామూలుగా ఈ అవిభాషే కానీ వాస్తవంగా ఆడ జరిగింది సింగిల్ పేరే రాజశేఖర్ సింగిల్ పేరే పంపారు అనేటువంటి విషయం ఆ రోజు ఉన్న పరిస్థితిలో తెలుగుదేశం ఉన్న పరిస్థితులను ఎదుర్కోగలిగిన వ్యక్తి ఎవరు అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు దాన్ని పరిశీలించి తర్వాతే నా పేరు అనౌన్స్ చేశాడు అప్పటికి టీడీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ ఉంది బల కరణం బలరాము ఎంపీగా ఉన్నాడు ఓకే అంటే సీని గారి పేరు లిస్ట్లో చేరలేదు అనేటువంటి విషయం ఆయనకు తెలుసు అంటే ఇక్కడ దాకా వచ్చింది హైదరాబాద్లోకి వచ్చేటప్పటికి లేదు అంటే మీరు వెనక నుంచి చక్రం దిప్పాను పేరు చక్రం దిపాల్సిన పని లేదు డైరెక్ట్గా డైరెక్ట్గా రాజకీయమే కానీ వెనక నుంచి పొడిచే రాజకీయం అతను ఉంటుంది ఏమో కానీ మాదైతే ఇప్పుడు ఉండదు గొరిపాటి సీని గారి పేరు ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అయిందో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వెంటనే మంత్రి సీని గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు రాజీనామా చేశారు అంటే మీరు వెళ్ళి అడగలేదా సార్ నాకు మనం బంధువులే ఒకే సామాజిక వర్గం కదా అడిగాను ఏమన్నారు అడిగితే నేను చేయను నేను వెళ్తాను ఓకే ఇప్పుడు మనం చెయ్యనని అప్పటికీ మా పెద్దలందరూ పోయి అందరూ కూడా అతను అడగటం జరిగింది ఓకే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పెద్దలందరూ కాంగ్రెస్ పార్టీల పెద్దలు కుల పెద్దలు అందరూ కలిసి పోయి ఆయన ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడటం జరిగింది నేను కూడా పోయాను మాట్లాడాను గతంలో నీకు వచ్చినప్పుడు మేము అందరం చేసాము మీరు చేశారు చేయబోతే ఆయన ఎట్టు గెలుస్తాడు ఓకే ఆయన చేశాం కాబట్టి మేము అడిగాం ఆ రోజు మేము ఆ రోజు మీకు చేశాం కదా మాకు కూడా చేయండి అని అడిగాము ఆయన నాకు ఇష్టం లేదు నేను వేరే పార్టీకి ఓకే అండి ఇప్పుడు మనమేం చేస్తాం అవును అంటే మీరు పని చేసినా కూడా ఆయన ఆయన అభ్యర్థిత్వం ఖరారు కాలేదు కాబట్టి మీకు చేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది అంటే సాధారణంగా చూసుకో చెప్పాం ఆ రోజు ఆ రోజు ఉన్న పరిస్థితిలో వాసు కూడా చెప్పాడు తర్వాత అందరం కూడా ఆయన కూడా మాట్లాడాడు ఓకే వాసన్న కూడా మాట్లాడాడు చెప్పాడు అయినా కానీ ఇన్లా అతను నేను టీడీపీకి వెళ్ళిపోతాను అన్నాడు అంటే అప్పుడు దాకా తల్లిలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడైతే అంటే నీకు ఇస్తేనేమో పార్టీలో ఉంటావు నీకు ఇపోతేనేమో పార్టీ వదిలిపెడుతుంది అంటే ఇంకెవ్వరు రాకూడదు అతను ఒక్కడే ఉండాలా అనే దీని మీద అతను కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి అంటే మీరు ఇందాక పేరు ఖరారు చేసేటప్పుడు ఎలిగేషన్స్ కొన్ని ప్రస్తావించారు ఆయన అవినీతి అనేటువంటి పదం అంటే మంత్రి శ్రీనివాసరావు గారు ఒంగోలు నగరంలో మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాను ఎక్కడా కూడా ఎక్కడంటి ఒంగోలు నగరంలో ఎక్కడా చేయలేదంటారా ఏంటి సార్ నవ్వుతారు సరే చెప్పండి ఏం చేస్తారో చెప్తే మేము కూడా చెప్తాము ఏంటో అంటే ముందు ఉన్నటువంటి చైర్మన్ సుబ్బరామారెడ్డి గారు కేంద్ర నిధులు తీసుకొచ్చి ఆయన ఆధ్వర్యంలో జరిగింది ఓకే ఇతను అవి కూడా చెడగొట్టడానికి చూసినటువంటి వ్యక్తులు ఓకే ప్రథమంగా ఉన్నాడు అంతే తప్ప ఇతను అభివృద్ధి ఏం చేయాలనే కాన్సెప్ట్ కూడా అతనికి ఉండదు ఓకే తర్వాత ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఆయన టీడీపీలోకి వెళ్ళిపోయారు అప్పుడు ఎక్కల తులసరావు గారు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా మీరు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అభ్యర్థిగా మీరు అంటే కొంతమంది ద్రోహం చేశారు అనేటువంటి ప్రస్తావించారు మీరు ఇందాక మీకు సంబంధించి గెలుపులు అంటే మీ పార్టీలోనే ఉండి మీకు పనిచేయలేదంటారా అంతే కదా చెప్పేది ఎవరు పేర్లు చెప్తారా పేర్లు చెప్పాల్సిన ఆ రోజు మేము వాస్తవంగా వాసన్న మేమే తిరిగాం ఓకే మీ ఆయన పాపం ఆయన కొత్త రాజకీయాలు అప్పుడే అప్పుడే ఎమ్మెల్యే అప్పుడే ఎమ్మెల్యే అయ్యాడు ఆయనకి పెద్ద ఇది లేదు అవగాహన లేకపోయినా కానీ నా కోసం కష్టపడ్డాడు ఓకే కష్టపడ్డాడు చేశాడు తిరిగాడు అయినా కానీ అదృష్టం కూడా ఉండాలి కొంత అవును సార్ సో ఆ రోజు గెలవలేకపోయాను అనేటువంటి బాధ మనం జనంలో పనిచేద్దామని వచ్చాము గెలుపు అవటం సహజం ఆ రోజు నుంచి ఈరోజు పనిచేస్తూనే ఉన్నాం ప్రజల కోసం అప్పటి నుంచి మీరు కాంగ్రెస్లోనే కొనసాగుతూ వచ్చారు ఉన్నాం ఆయన తెలుగుదేశంలో కొనసాగుతూ వచ్చారు అంతే ఆ తర్వాత మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి చిరంజీవి గారు అప్పుడు అందరూ కూడా మూడో ప్రత్యామ్నాయం కోసం చూశారు ఇటు రాజశేఖర రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గంలో అంటే ఎవరి ఎవరికి వారు రాజ్యాధికారం పొందాలన్నటువంటి ఆకాంక్ష అప్పటి నుంచే బలంగా మొదలైంది రెండు వేల నాలుగు నుంచి అది రెండు వేల తొమ్మిదికి తారాస్థాయికి చేరుకుంది చిరంజీవి గారు పార్టీ పెట్టడం ఎక్కువ మంది కాంగ్రెస్లో తెలుగుదేశంలో ఉన్నటువంటి అప్పటి వరకు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి మాజీ మంత్రులు కానివ్వండి సి లాంటి వాళ్ళు వంగవీటి రాధ లాంటి వాళ్ళు అనేక మంది వ్యాస్ గారు లాంటి వాళ్ళు అనేక మంది పార్టీలు చేరారు మీరు చేరారు ఒంగోలు నియోజకవర్గంలో మంత్రి శ్రీనివాస్ గారు కూడా చేరారు మీ అందరూ అనుకొని ఒక చేరారా లేకపోతే ఇండివిజువల్ లేదండి మేము వంగవీటి రాధ వ్యాధ వ్యాసు మేమందరం కలిసి చిరంజీవి గారి సమక్షంలో ముందు మీరే చేరారు అతనే ముందు తర్వాత మేమందరం చేరు కాదండి మీ మీ ఒంగోలుకి సంబంధించి మీరు శ్రీనిగ్ ఇద్దరిలో ముందు ఎవరు చేరారు 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 మంత్రి శ్రీనివాస్ మీరు చేరినప్పుడు టికెట్ అనేది ఆశించారా ప్రజారాజ్యంలో టికెట్ అడిగాను అడిగాను ఒంగోలు టికెట్ అడిగాను అతను అడిగాడు నేను అడిగా నాతో పాటు పర్వతరెడ్డి ఆనంద్ గారు అడిగారు అవును అంటే ముగ్గురు పోటీ పడ్డారు ఆ రోజు మీరు మీ బాబాయ్ గారు అయినటువంటి సుబ్బయ్య గారు అమెరికాలో ఉన్నటువంటి ఆయనకి చిరంజీవి గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ చిరంజీవి గారు అమెరికా వెళ్ళిన వారి ఇంటికి వెళ్తారు ఆ సాన్నిహిత్యంతోనే మీరు పార్టీలో టికెట్ అంటే ఆ రిలేషన్ బేస్ చేసుకుని వారి ఫ్రెండ్షిప్ను బేస్ చేసుకుని ఆయన ఒత్తిడి కూడా కొంత ఉండబట్టి మీరు కాంగ్రెస్ నుంచి వెళ్తారు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళడం జరిగింది అంటే మీ బాబాయ్ గారు మీకు హామీ ఇచ్చారా నేను చిరంజీవి గారితో మాట టికెట్ ఇప్పిస్తాను ఇస్తా అన్నారు కాబట్టి కాకపోతే మన పర్వతరెడ్డి ఆనంద్ గారు ఏజ్ పరంగా పెద్దవాడు ఫైనాన్షియల్గా బాగుంటాడు వాళ్ళకంటే కూడా పార్టీ నిలబడాలనే ఆలోచనతో మేము అందరం కూడా ఆయన ప్రపోజ్ చేశాం అప్పుడు ఎవరికి కూడా ఎలాంటి తారతమ్య భేదాలు లేవు అక్కడ ఉన్నాయి అక్కడ అయితేనే అతను ఆ రోజు కూడా పర్వతరెడ్డి ఆనంద్ గారిని స్టాప్ జరిగింది అంటే ఆయన ఓడిపోవటానికి గల కారణాలు ఏమన్నా ఉన్నాయా మీ ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ రాజకీయాల వల్ల ఆనంద్ గారు ఓడిపోయారు అనుకోవచ్చండి అంతేగా అంటే హార్ట్ఫుల్గా మీరు అందరు కలిసి అందరు హార్ట్ఫుల్గా కొంతమంది చేస్తారండి కొంతమంది చేయలేదు అని చెప్తున్నా కదా నేను అవును అదే జరిగింది అంటే అప్పుడు ప్రకాశం జిల్లా సంబంధించి ప్రజారాజ్యం అధ్యక్షుడిగా మంత్రి సీని గారికి అప్పటికి ఇచ్చారు అంటే ఆయన కూడా అభ్యర్థి ఆయనకు కూడా టికెట్ అనేటువంటి తర్వాత అట్ట కదండి జరిగింది అతను రాకుండా దూరంగా పోయి కూర్చున్నాడు ఓకే టికెట్టు ఆనంద్ గారికి ఇచ్చిన తర్వాత అతను రాకుండా పోయి కూర్చున్నాడు రాలేదు నామినేషన్ కూడా రాలేదు తర్వాత ఎన్వి ప్రసాద్ గారు వచ్చి ఓకే జిల్లా అధ్యక్షుడిగా ప్రకటిస్తామని చెప్పిన తర్వాత తర్వాత వచ్చాడు ఆయన ఓకే అప్పటికి జిల్లా అధ్యక్షుడు పదవి రాలేదు సో ఇంకప్పుడు కొన్నాళ్ళు మీరు కలిసి ఎన్నికల్లో ప్రచారం అప్పుడు కలిసి చేశారు కానీ పర్వతరెడ్డి ఆనంద్ గారు అంటే మీ సామాజిక వర్గం అక్కడ ఎక్కువగా ఉన్న మీరైనా లేకపోతే ఇంకా కొంతమంది మంత్రి చిన్న గారైనా మీరైనా ఇంకా చాలామంది ఒక డైనమిక్ లీడర్స్ ఉండి అక్కడ ప్రజారాజ్యం గెలుపులో మరి ఎందుకు గెలిపించుకోలేకపోయారు ఆ రోజు పరిస్థితులు అట్లున్నాయి అంటే ఆ రోజు ఆనంద్ గారిని బయటికి రాయకుండా కొంచెం ఇబ్బంది పాలు చేయడం జరిగింది ఆ రోజున్న పరిస్థితులు కూడా బాగాలేదు కాబట్టి ఆ రోజు ఆనంద్ గారు ఓడిపోవడం జరిగింది లేకపోతే గెలిచే అవకాశం సీని గారు ఆ తర్వాత ప్రజారాజ్యం ఎపిసోడ్ అయిపోయిన తర్వాత చిరంజీవి గారు పార్టీ కాంగ్రెస్లో కలిపేశారు మీరు వరకు మీరు అందరూ కూడా ప్రజారాజ్యంలోనే ఉన్నారు మిమ్మల్ని అంటే జిల్లా స్థాయిలో జిల్లాలో కీలకంగా ఎందుకంటే ప్రకాశం జిల్లాలో కీలకమైనటువంటి ఏరియా ఒంగోలు ఈరోజు కూడా మెగా అభిమానులకి ఒక కంచుకోట అనే చెప్పొచ్చు జిల్లా మొత్తమే చూసుకుంటే మిమ్మల్ని ఎవరిని కూడా ఇన్వైట్ చేయలేదా మీరు కూడా మామూలుగా టీవీలో పత్రికల్లో చూసే వార్తలు తెలుసుకోవాల్సి వచ్చింది తర్వాత ఇప్పుడు వెళ్ళి కలిసారు చిరంజీవి గారిని తర్వాత వాళ్ళు పిలవలేదు తర్వాత మేము కలవలేదు ఇంకా తర్వాత మీరు మేము మళ్ళీ ఇది వెళ్తే ఎందుకు వాసన్న మళ్ళీ కవర్ పెట్టాడు ఎందుకు గతంలో మనం అందరం కలిసి ఉన్నాం జరిగిపోయింది అది జరిగిపోయింది అందరం కలిసి పని చేద్దాం అంటే ఎందుకంటే వాసు సౌమ్యుడు ఆయన ఏదైనా మాట చెప్తే కాదనడు ఆ దీంతో ఆయనతో మళ్ళీ కలిసి పనిచేస్తుంది గొరపాటి సీని గారేమో ఏమో బాలిన శ్రీనివాసరెడ్డి గారికి వాసన సౌమ్యుడు అనేటువంటి సర్టిఫికెట్ ఇస్తున్నారు కానీ ఆయన కూడా రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తారనేటువంటి ఒక అపవాదం ఆయన మీద ఉంది ఈ మధ్యకాలంలో చూసుకుంటే వైశ్య సామాజిక వర్గానికి చెందిన గుప్తా అనేటువంటి మీ మీరు ఇప్పుడు వైసీపీలో ఉన్నారు కాబట్టి మీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్త అనుకోండి లేకపోతే నాయకుడు అనుకోండి ఆయన ఇంటి మీదకి వెళ్ళి లేకపోతే ఆయన ఒక లార్జీలో ఎక్కడో తలదాచుకున్నాడు ఏదో కొన్ని కాంట్రవర్సీ కామెంట్ చేసిన తర్వాత ఆయన అతి దారుణంగా కొట్టి వీడియో తీసి ఆ వీడియో సోషల్ మీడియాలో చిత్రీకరించడం అనేది ఎంతవరకు కరెక్ట్ సీన్ గారు అంటే వాస్తవంగా వాస్తవకు తెలియదండి అంటే ఇప్పటికి నేను ఓపెన్గా చెప్తున్నాను గుప్తాకు కూడా తెలుసా సంగతి కొంతమంది వాసన అభిమానులు ఎవరో ఈ పిచ్చి పని చేసింది తప్ప వాస్తవంగా ఆయన తెలిస్తే ఇటువంటి పని జరగదు ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించడం మరి ఆ తర్వాత అన్న సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కదా ఉంది ఆయన పిలిచాము కాకపోతే ఈ గుప్తా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కాబట్టి దాని తర్వాత కొంత చల్లబడిన తర్వాత మాట్లాడదామని చెప్పి మాకు కూడా చెప్పడం జరిగింది తర్వాత మాట్లాడదామని చెప్పి ఇప్పుడు అయింది ఇప్పుడు ఆ తరహా వాతావరణం లేదు గురబడి సినిన్ గారు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ చిరంజీవి గారి సోదరుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు జనసేన పార్టీ అప్పుడున్న పరిస్థితుల వల్ల జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు అంటే ఫస్ట్ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చి అప్పుడు బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేసే కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇటే మద్దతు ఇచ్చారు మరి జనసేన నుంచి ఎవరు కూడా అభ్యర్థులు పోటీకి దిగలేదు అప్పుడున్న పరిస్థితుల్లో జనసేన ఆవిర్భవం తర్వాత ప్రజారాజ్యంలో పనిచేసినటువంటి మీలాంటి వ్యక్తులకి ఎవరికి పిలుపు రాలేదా రాలేదు పోనీ మీరు ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారిని కలవాలని ఎప్పుడు ప్రయత్నించలేదా చేయలేదు అదేంటి సార్ ఎందుకని ఏదో ఈ మధ్య ఒకసారి వచ్చారు కొంతమంది వచ్చారు తర్వాత మీరు రండి మాట్లాడతారు అది అన్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మేము రాలేవులండి పార్టీని వదిలిపెట్టి ఒకసారి ప్రజారాజ్యంలో మా సీనియారిటీ అంతా కోల్పోయాము తర్వాత మేమందరం కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి మేము ఎదుర్కొనే పరిస్థితిలో లేము మేమందరం కలిసి వాసన దీనిలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం మమ్మల్ని ఈసారి వదిలిపెట్టండి అని చెప్పాము రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసింది ఒంగోల్లో కూడా అభ్యర్థిని చిరంజీవి గారి కుటుంబానికి అంటే అభిమానిగా ఉండేటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి అభ్యర్థిత్వాన్ని పెట్టింది ఆయన పదే పదే కొన్ని సందర్భాల్లో ప్రస్తావించినప్పుడు నేను వెళ్ళి గురపాటి సీని గారిని కూడా అడిగాను పార్టీలోకి రండి నాకు సపోర్ట్ చేయండి మంత్రి సీని గారిని అడిగాను గతంలో ప్రజారాజ్యంలో పనిచేసినటువంటి పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో చిరంజీవి గారి కుటుంబానికి అభిమానులుగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళందరినీ కూడా మేము అడిగాము కాకపోతే వాళ్ళు మాకు సహకరించలేదు అనేటువంటి ఇది జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి చెప్పారు దాన్ని మీరు దాని మీద ఏం చెప్పారు వచ్చాడు వచ్చి జిల్లా అధ్యక్షుడిగా తీసుకోని అది ఇది అని చెప్పి మాట్లాడారు వాళ్ళ వేరే వాళ్ళు కూడా వచ్చారు వచ్చి జిల్లా అధ్యక్షుడికి తీసుకో కొంతమంది హైదరాబాద్ నుంచి అట్ట వచ్చారు నా కాడికి ఓకే మేము పవన్ కళ్యాణ్తో మాట్లాడిస్తాము అది ఇది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మేము బయటకు వచ్చే పరిస్థితి లేము మాకు అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానమే కానీ ఇప్పుడు వచ్చి ఈ పార్టీలో పనిచేసే రాజకీయంగా రాజకీయంగా మేము రాలేము అప్పుడు అడుగు వేయలేము అప్పుడు అడుగులే ఒకసారి తప్పు జరిగింది మళ్ళీ అదే తప్పు చేయలేకుండా అంటే అప్పుడు పరిస్థితులు వేరు కదా సీని గారు ఆ రోజు పరిస్థితులు వేరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక నిబద్ధతతో కూడిన రాజకీయాలు ముందుకు వెళ్తున్నారు ఇదే విధంగా అంటే ప్రజలకు ఇప్పుడు నమ్మకం కుదురుతుంది మీరు అన్నట్టు ప్రజారాజ్యంలో దెబ్బతిన్నటువంటి మిలాంటి నాయకులకి మళ్ళీ మేము ఆ స్టెప్ వేస్తే మళ్ళీ మా ఉనికి కోల్పోతాము ద్వితీయశ్రయ నాయకత్వం మళ్ళీ మా ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది గతంలో అదే జరిగింది లేకపోతే మీరు కూడా ఒంగోలుకు మేయర్ గానో లేకపోతే ఏదో ఒక పదవిలో ఉండేవారు సో మీరు పక్కకెళ్ళిపోవడం వల్ల మీ ప్లేస్ని ఆక్యుపై చేశారు ఇప్పుడు పక్కకెళ్తే మళ్ళీ ప్లేస్ని ఇంకొకరు ఆక్యుపై చేస్తారు అనేటువంటి ఒక ఒక భావన మీకు ఉండి వెళ్ళట్లేదా అంతే కదా సో మనసులో అయితే మీకు ఆయన మీద జనసేన అధ్యక్షుడి మీద ఏ విధమైనటువంటి ద్వేషం లేదు పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఉండదండి అతను అతను ఒక ఇప్పుడు అతను ఏదో సేవ చేయాలని చెప్పి జనంలోకి వచ్చాడు ఆయన చేస్తున్నాడు అంటే రాజకీయ పార్టీ కాదు కదా ఆయనది ఇప్పుడు ఆయన ఏం కోరుకుంటుంది జనం బాగుండాలని కోరుకుంటుంది అదే ఆయన కాన్సెప్ట్ కాబట్టి ఎవరు అతను వ్యతిరేకించారు గొరిపాటి సీని గారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి మీకు ఒక మంచి అభిప్రాయం ఉంది కానీ మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు వ్యక్తిగతంగా మరి వారి పాపులారిటీ కోసమా లేకపోతే మంత్రి పదవులను కాపాడుకోవడం కోసమా మరి ఈ మధ్యకాలంలో చూసుకుంటే వారి పేర్లు అయితే నేను ప్రస్తావించను మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు మాజీ మంత్రులుగా ఉన్న వ్యక్తులు ఆల్రెడీ మీకు ఇప్పటికి అర్థమయ్యే ఉంటుంది విపరీతమైనటువంటి పదజాలంతో దూషిస్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి భవిష్యత్తులో మా గొర్రెపాటి సీని గారికి కూడా ఆ స్థాయిలో అవకాశం ఇస్తాము ఈ విధమైనటువంటి భాష మీరు కూడా వాడండి అంటే వాడతారా లేదా లేదండి మొక్కడొద్దని చెప్తున్నారా లేకపోతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన సిద్ధాంతాలు ఏ విధంగా ఉన్నాయో దాని ప్రకారం ఫాలో అవుతాం అంతే తప్ప మేము ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించే ఇది క్యారెక్టర్ మాది కాదు గురిపాటి సీన్ ఎప్పుడైనా ప్రశ్నించి అప్పటికి ఇప్పటికి కట్టే ఉన్నాడు మీకు ఇన్స్ట్రక్షన్ పయనించి మీ అధిష్టానం దగ్గరించి ఒక ఇన్స్ట్రక్షన్ వస్తే ఎందుకంటే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులతో టార్గెట్ చేపిస్తున్నారు కాబట్టి అండి ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక ఇది లే చేయకుండా నేను విమర్శించే అంత ఇది అవును వ్యక్తిగా మాకు ఇది ఉంది కదా అవును కొంత వ్యక్తిగత ఇది ఉంటుంది కాబట్టి అతను తప్పు చేయకుండా తిట్టే పరిస్థితుల్లో మేమైతే చెయ్యము ఎవరు చెప్పినా కానీ సో ఆ తరహా రాజకీయాల్లోకి ఆ తరహా కాంట్రవర్సీల్లోకి పదవుల కోసం లేకపోతే కాంట్రాక్టుల కోసం వెళ్ళేటువంటి నైజం అయితే గొరిపడి సీని గారిది కాదని అనుకో అదైతే ఎప్పుడో వెళ్ళేవాళ్ళు సీని గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు చూసుకుంటే టీడీపీకి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది జనసేన పార్టీ దామచర్ల జనార్దన్ గారు అంటే బహుశా తను కూడా ఎప్పుడు అనుకొని ఉండరేమో ఎమ్మెల్యేగా గెలుస్తాననేటువంటి పరిస్థితులు ఎందుకంటే ఆ రోజు ఉన్న పరిస్థితులు కానీ ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు దాదాపు పది నుంచి పన్నెండు వేల ఓటింగ్ మెజార్టీ కూడా వచ్చింది ఆయనకి ప్రకాశం జిల్లాలో ఒక బలమైన నాయకుడిగా ఉన్నటువంటి బా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఒక ప్రతినిధి అనుకోవచ్చు ప్రకాశం జిల్లా ఆ ఓటం అనేది జనసేన అధ్యక్షుడి కలయికతోనే జరిగింది అనేటువంటిది వాస్తవం ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితులు చర్చ పొత్తులు కుదిరితే ఇటు జనసేనకి టీడీపీకి మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఓటమి తప్పదు ప్రకాశం జిల్లాలో అనేటువంటి వాదనను మీరు బాలనేని బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థి దామచర్ల జన ఎక్కడా పొంతలు లేదండి అంతలో పవన్ కళ్యాణ్ గారే ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి చాలా గొప్పగా మాట్లాడారు గొప్ప వ్యక్తి అతను ఈరోజు ఒంగోలు ప్రజల్లో బాలిన శ్రీనివాసరెడ్డి గారు చిరస్థాయిగా నిలబడ్డాడు ఎందుకంటే ఎవరు కష్టమైన వచ్చినా కానీ ఆయన దగ్గర ఉన్నా లేకపోయినా తీసి ఇచ్చేటువంటి దాన బుద్ధి ఉన్నటువంటి వ్యక్తి బాలిన శ్రీనివాసరెడ్డి రోజుకి గడప గడప ప్రతిరోజు మేము చూస్తూనే ఉన్నాం తిరుగుతూనే ఉన్నాం ఎక్కడ పోయినా ఉంది ఆయనకి ఏంటంటే ఏ ప్రతి పని కూడా దగ్గరుండి ఆయన చూస్తున్నాడు ఈరోజు అవును ఈరోజు ఆయనకు ఉండేటువంటి స్పందన ఒంగోలు ప్రజల్లో ఏ నాయకుడు వచ్చినా కానీ అతని మీద పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదని చెప్పి చెప్తున్నాను చెప్తారు కరాఖండిగా చెప్తాను మరి అలా అదే పరిస్థితి రెండు వేల పద్నాలుగులో ఎందుకు రిపీ ఎందుకు జరగలేదు సీని గారు ఆ రోజు ఉన్నటువంటి ఆవేశము జనంలో ఉన్నటువంటి ఆలోచన లేకపోవటం ఆ రెండు కలిసింది దాని మీద ఆ రోజు అప్పటికప్పుడు డెసిషన్స్ తీసుకుంటున్నారు ఈరోజు ఆ విధంగా జనం ఆ పరిస్థితిలో లేరు ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా నవరత్నాలు అమలు చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంటికి పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికి ఆయన దాదాపు మేము చూస్తున్నాం ప్రతి ఇంటికి మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు ప్రతి ఇంటికి డబ్బులు అందిని దానిలో ముఖ్య పాత్ర బాలిన శ్రీనివాసరెడ్డి గారు దగ్గరుండి ఎవరికి రాలేదో అని చెప్పి చూసి అవసరమైతే తన సొంత నిధులను కూడా వెచ్చించినటువంటి వ్యక్తి ఈరోజు అంతేగాని ఎడవ కూర్చొని ఈరోజు వచ్చి మళ్ళీ పోటీ చేసి గెలుస్తానంటే ఊహల్లో ఉండొద్దు మళ్ళీ బాలిన శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ ఒంగోలు గెలుస్తారు మళ్ళీ మినిస్టర్ అవుతారు రైట్ గొరిపాటి సిని మీ పాయింట్కే వస్తాను ఎక్కడో ఉండి ఇక్కడికి వచ్చి పోటీ చేసి గెలుస్తాను అనేటువంటి ఊహల్లో అనుకోవద్దు అనేటువంటి మీ ఆన్సర్ ఏదైతే ఉందో అది మీరు ఖచ్చితంగా దామచర్ల జనార్దన్ గారి గురించి అన్నట్టు అయితే నాకైతే అనిపిస్తుంది నేను అతను జనార్దన్ కె టెట్ ఇస్తారని గ్యారెంటీ ఏంది అంటే ఒకవేళ టీడీపీ జనసేన ఎలైన్స్లో జనసేన అభ్యర్థికి వచ్చారు అంతేగా అంటే ఆయనకు టికెట్ ఇస్తారని కూడా నమ్మకం లేదంటారు అంతే కదా ఇప్పుడు ఉందా చెప్పండి మీరు అంటే మాజీ ఎమ్మెల్యేగా పనిచేసాడు కోర్స్ వచ్చు ఆర్థికంగా బలవంతుడు జనసేన అభ్యర్థులతో పోల్చుకుంటే రేపు మీరు ఏదో పొత్తులేదు అంటున్నారు కదా అవును పొత్తుల్లో ఒంగోలు టికెట్ కావాలంటే అప్పుడు ఈరుగా అతని గురించి ఎందుకు రైట్ అయితే గొరిపడిచింది గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎక్కువ శాతం హైదరాబాద్లోనే గడుపుతారు నియోజకవర్గంలో అందుబాటులో ఉండరు ఒప్పుకుంటారా ఇప్పుడు అతను ఏ రోజు కూడా వారానికి నాలుగు రోజులు ఒంగోలులోనే ఉన్నాడు కాకపోతే రెండు రోజులు అతను కొంచెం ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఈ మధ్యకాలంలో కొంచెం ఆయన రెస్ట్ తీసుకునే దీనిలో ఉన్నాడు ఈ రోజుకి వారానికి నాలుగు రోజులు ఆయన కంపల్సరీగా ఒంగోలు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తిరుగుతూనే ఉన్నాడు ప్రతి పని చేస్తూనే ఉన్నాడు బాలినని శ్రీనివాసరెడ్డి గారు కూడా కొంతమంది ఆయన వ్యక్తులు కబ్జాలకు పాల్పడుతున్నారు అనేటువంటి ఎలిగేషన్ అటు టీడీపీ కూడా చేస్తుంది భూ కబ్జాలకి ఏమండి ఇదిగో పులు ఇదిగో తోక అంటారు అంతకు తప్ప బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దాదాపు నాకు తెలిసి ఇప్పుడు ఐదు సార్లు ఆరోసారి అవును ముప్పై ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఏ రోజైనా ఒక ఏమో చూపించండి లేదంటారా ఎక్కడుంది ఇప్పుడు కావాలని పోయడం తప్ప ఆయన మీద అవును ఆయన భాష కూడా అందరిలాగా మాట్లాడే వ్యక్తి కాదు భాష విషయంలో అయితే ఆయన ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి అతనికి నోరు లేదని చెప్పి లిస్ట్ వచ్చేటట్టు మాట్లాడుతున్నారు తప్ప వాస్తవంగా అతను చేసింది ఒకటి రుజువు చేయించండి ఏదో చెప్పారు అది చేసేటట్టు చేసాడు అంటారు ఒకటి చేసినట్టు ఒకటి రుజువు చేయించి మాట్లాడు గొరిపాటి సీని గారిని వచ్చే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పిలిచి మీరు ఖచ్చితంగా జనసేనకు పనిచేయాలి అభ్యర్థి మీరే ఇక్కడ నుంచి ఒంగోలు నుంచి పోటీ చేయాలి అనేటువంటి ప్రపోజల్ ఇస్తే ఎలా రియాక్ట్ అవుతారు సార్ తప్పనిసరిగా కాదంటామండి ఎందుకంటే మేము ప్రతి ఇప్పుడు వైఎస్ఆర్సిపిలో మేము ఒక క్రియాశీలకంగా పనిచేస్తున్నాం ఆ పార్టీని నమ్ముకొని ఉన్నాం ఆ పార్టీలోనే కొనసాగుతాం గొర్రపాడి సీని గారి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అనుకోవచ్చా లేకపోతే వచ్చే ఎన్నికల కన్నా కనీసం ఒంగోలు నగరంలో ఒక మేయర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకునేటువంటి పరిస్థితులు చూడొచ్చా మా మాసం అడగాలి అంటే ఆ ఆలోచన ఉందా సార్ ఆ ఆశ కానీ అంటే ఉన్న టికెట్ ఇప్పించింది ఆయనే కదా అవును తర్వాత కూడా చేస్తాడని నమ్మకం సో ఆ నమ్మకం అయితే ఖచ్చితంగా ఉంది ఉంది సో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లైన్లోనే వెళ్తారు కానీ జనసేన నుంచి ఏ అప్లికేషన్ వచ్చినా కానీ స్వీకరించడానికి అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో సిద్ధంగా లేదు ధన్యవాదాలు ధన్యవాదాలు సింగ్ గారు మరిది చూశారు కదా వచ్చే ఎన్నికల్లో ఒకవేళ జనసేన తరపు నుంచి అవకాశం వచ్చినా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకి అనుగుణంగానే ముందుకు వెళ్తాను కానీ మళ్ళీ జనసేన పార్టీలు చేరేటువంటి ఆ సాహసం అయితే నేను చేయను అదే అదేవిధంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గెలుపు అయితే ఒంగోలు నగరంలో ఎవరు ఆపలేరని చెప్తా ఉన్నారు గురపాటిసే గారు మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్ న్యూస్